ఈటీవీలో జబర్దస్త్ కార్యక్రమం ద్వారా సుడిగాలి సుధీర్ మంచి ఫేమ్ దక్కించుకున్నాడు. ఇప్పుడు ఆయన టాలీవుడ్లో వరుస సినిమాలు చేస్తున్నాడు. అంటే అది కేవలం జబర్దస్త్ వల్లే అనడంలో ఎలాంటి సందేహం లేదు. జబర్దస్త్ తెచ్చిన స్టార్డమ్ కారణంగానే సుడిగాలి సుధీర్ ఇప్పుడు హీరోగా వరుస సినిమాలు చేస్తున్నట్టు. ఈ సమయంలోనే జబర్దస్త్ నుండి ఆయన వెళ్ళిపోవడం కొందరికి నచ్చడం లేదు. ముఖ్యంగా మల్లెమాల మరియు ఈటీవీలో ఉన్న వారికి సుడిగాలి సుధీర్ అంటే చాలా కోపం. లైఫ్ ఇచ్చిన జబర్దస్త్ మరియు శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమాలను వదిలి వెళ్ళిపోయిన సుడిగాలి సుధీర్ అంటే చాలామంది ఇప్పుడు అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. తాజాగా ఆ కోపంను చూపించే ప్రయత్నం చేశారు వారు. ఇటీవల ఈటీవీ వార్షికోత్సవం సందర్భంగా సుడిగాలి సుధీర్ ఒక ప్రత్యేక కార్యక్రమంకి హాజరయ్యాడు. ఈటీవీలో మళ్ళీ సుడిగాలి సుధీర్ కనిపించడేమో అని అనుకుంటూ ఉండగా వార్షికోత్సవ కార్యక్రమంలో చాలామందితో పాటు ఆయన కూడా పాల్గొనడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు. అయితే సుడిగాలి సుధీర్ ఈ కార్యక్రమంలో హాజరైన సమయంలో ఆయనను అవమానించారు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. సరైన మర్యాద ఇవ్వకుండా ఆయన చేసిన స్కిట్ కూడా ఎడిట్ చేసి చాలా వరకు ఆయనను చూపించకుండా మేనేజ్ చేశారంటూ విమర్శలు వస్తున్నాయి. గతంలో మాదిరి కాకుండా సుడిగాలి సుధీర్ ఏదో వచ్చి వెళ్ళాడు అన్నట్లుగా కనిపించాడు. ఇది ఆయన్ను అవమానించేయడమే అంటూ యూట్యూబ్లో వీడియోల కింద ఆయన అభిమానులు పెద్ద ఎత్తున కామెంట్స్ చేస్తున్నారు. ఏదో పాపం అంటూ వస్తే ఇలా అవమానిస్తారా అంటూ చాలామంది సుధీర్ ఫ్యాన్స్ ఆవేశంతో ఈటీవీ వర్గాల వారిని విమర్శిస్తున్నారు. సుడిగాలి సుధీర్ని హైబరాది మరియు ఇతర జబర్దస్త్ కమెడియన్స్ కూడా తీవ్రంగా అవమానపరిచి స్కిట్ చేసి నవ్వించే ప్రయత్నం చేశారు. అందుకు కూడా సుధీర్ అభిమానులు తీవ్రంగా నొచ్చుకున్నారు. ఈ విషయం సుధీర్ ఎలా స్పందిస్తాడు అనేది చూడాలి.